ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులారా, యువతి యువకులారా, ప్రజలారా, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ హోదా విషయాన్ని పక్కన పెట్టేందుకు కొంతమందిని రంగంలోకి దించింది. జాగ్రత్తగా ఉండండి, వీరి మాటలు నమ్మకండి. ముందు నుంచి ఈ ఉద్యమంలో నేను కానీ చలసాని గారు కానీ రామకృష్ణ గారు కానీ ఒకే మాట మీద ఉన్నాం. ప్రజల తరఫున మాకు ప్రత్యేక హోదా కావాలి. మా సమస్యలు, మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము తీర్చుకుంటాం. మీ యొక్క హడావిడి మాకు ఇక్కడేం అక్కర్లేదు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీలు. దయచేసి వాటి గురించి మాట్లాడండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలైనా తర్వాత మనం అవన్నీ సాధించుకున్నాక మనం కొట్టుకుందాం. ప్రజలంతా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారిని విడగొట్టి హోదా విషయాన్ని పక్కన పెట్టించేందుకు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున కుట్ర పనటానికి తయారయ్యారు. మీరు అవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాను. రేపు కర్ణాటక ఎలక్షన్స్లో తెలుగు వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని మెడపెట్టి గెంటి వేయమని కర్ణాటక ప్రాంతం నుంచి తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి కులాలు ఉండొచ్చు, ప్రాంతాలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనందరి ఏకైక లక్ష్యం ప్రత్యేక హోదా, విభజన హామీలు. ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ మనుగడ సాధ్యం కాదు. దయచేసి డైవర్ట్ అవ్వకండి, ఏ ఇష్యూల మీద డైవర్ట్ అవ్వకండి. ఇప్పుడు మనందరి ఒకే ఒక ఇష్యూ ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఆంధ్రుడి ఆత్మగౌరవం.